చూడటానికి హీరోలా ఉంటాడు కానీ డైరెక్టర్ అయ్యాడు. రీసెంట్ గా మా పొట్ట కొట్టి యాంకర్ గా అయ్యాడు. సినిమాలో వేషాలు వేస్తూ యంగ్ హీరోలకు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. ఇంతకి మనతో పాటు ఎవరున్నారో మీకు అర్థమవుతుందా? ఆయన్ను చూస్తే అంతేగా అంతేగా అంటారు. ఎలా ఉన్నారు అనిల్ గారు? ఉగాది శుభాకాంక్షలు మీకు. సో మిమ్మల్ని చూస్తూ ఉంటే సినిమా రిలీజ్ కి సంబంధించిన కళ అంతా కూడా కనిపిస్తోంది. అవును, సినిమా షూటింగ్ అయిపోయింది. హ్యాపీగా ఎడిట్ రూమ్ లో కూర్చొని ఒకటి నాలుగు సార్లు చూసి మేమే నవ్వుకుంటున్నాం హ్యాపీగా. సో మిమ్మల్ని అందరు నవ్వించడానికి మేము వార్మప్ చేస్తున్నాం. సో ఆ కళ ఈ కళ. మామూలుగా కామెడీ ప్రధాన అంశంగా మీరు సినిమాలు తీస్తూ ఉంటారు. అన్ని అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, మీరు రైటర్ గా కూడా కామెడీ ప్రధాన అంశంగానే సినిమాలు తీశారు. సో రీజన్ ఏంటి, కామెడీని ఎందుకు ఎంచుకున్నారు? బేసిక్ గా నాకు నవ్వటం ఇష్టం, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి కూడా చూసిన సినిమాలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఎక్కువగా ఇష్టపడేవాడిని. జంజాల గారి ఫిల్మ్స్ బాగా చూసేవాడిని. సో ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను కాలేజ్ డేస్లో కూడా స్టార్ హీరో సినిమా చూస్తూ పాటు క్షేమంగా వెళ్ళి లాభంగా అనే సినిమా వచ్చినప్పుడు అది 1 ఇయర్ ఆడింది. అది 20 సార్లు చూశాను నేను. సో కాబట్టి కామెడీ ఎక్కువ ఇష్టపడతాను. అందుకని నేను కూడా నేను తీసే సినిమాలు కొద్దిగా ఫ్యామిలీ అందరూ వచ్చి కలిసి చూసాను. సరదాగా 2.5 అవర్స్ ఏ లాజిక్లు ఆలోచించకుండా, మైండ్కి స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా 2 గంటలు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలనుకుంటాను. F2 సినిమాలో అత్తగారి పాత్ర మీ అత్తగారిదే అని మేము విన్నాము. అది ఆ విషయం మీ అత్తగారికి తెలుసా? ఇప్పుడు నా కాపురం కూల్చేపోతున్నారండి మీరు. ఈ ప్రశ్న వేసి అర్జెంటుగా నా కాపురం కూల్చేస్తారండి. ఏ అత్తగారిది కాదు, జనరల్గా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అక్కడక్కడ అక్కడక్కడ ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కటి తీసుకుంటాం. కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్కి నా సమాధానం ఇలాగే ఉంటుంది. మీరు మీ భార్యకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ మీకు గుర్తుందా? భార్యకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ తన బర్త్డేకి ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చాను. అలాగే ఒక కప్ మీద తన ఫోటో వేసి ఇచ్చాను. బేసిక్ చాలా మందికి ఫస్ట్ లవ్ అనేది కామన్. మరి మీ ఫస్ట్ లవ్ ఎవరు? ఫస్ట్ లవ్ నా వైఫ్ అండి. తెలివైన సమాధానం. ఇంతకంటే తెలివైన సమాధానం ప్రపంచంలో ఎవడెవడు. F2 లో మా ఆడవాళ్ళ మీద ఫుల్ సెటర్లు వేసినారు. F3 లో కూడా అలాంటి సెటర్స్ ఉన్నాయా? మీరు క్వశ్చన్ లో ఒకటి కరెక్ట్ చేయాలి. F2 లో ఆడవాళ్ళని పొగిడాను క్లైమాక్స్ లో, అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. వాళ్ళ మీద సెటర్లు వేస్తే ఆ సినిమా అంత మంది ఆడవాళ్ళు వచ్చి చూసేవాళ్ళు కాదు. 2.5 గంటల్లో మీరు మొత్తం సెటర్లు వేసి చివరి 10 నిమిషాల్లో 3 నిమిషాలు మమ్మల్ని పొగిడితే సరిపోతుంది. ఎవరికైనా అదే కదా శుభం కార్డు, ద ఎండ్ కార్డు అదే కదా, మగాడి జీవితానికి శుభం కార్డు అదే. అలా చెప్పాం కాబట్టి అందరూ సాటిస్ఫై అయ్యారు, ఆ సినిమాని అంత పెద్ద హిట్ చేశారు. సో కమింగ్ టు దట్ F3కి వచ్చేసరికి, సో ఈసారి F3 అనేది మ్యారేజ్కి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ కాదు, ఈసారి మనీకి సంబంధించిన ఫ్రస్ట్రేషన్. సో ఇది యూనివర్సల్గా మళ్ళీ అందరూ కనెక్ట్ అవుతారు. ఈసారి యూత్ కూడా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పులుపు అనగానే మీకు ఏ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది? పులుపు అంటే షూటింగ్లో ఎవరన్నా మనం చెప్పిన టైంకి లేట్గా వచ్చిన కొద్దిగా కోపడతారా? కోపం చూపించలేను నేను, అదొక వీక్నెస్. ఎలా కంట్రోల్ చేస్తారు? మానిటర్ దగ్గర నవ్వుతాను ఫస్ట్, ఎందుకంటే షూటింగ్ రోజంతా ఎనర్జీగా జరగాలి. మనం ఒక మాట అన్నా కూడా ఆర్టిస్టులు ఇదైతే స్క్రీన్ మీద మనకి అవుట్పుట్లో తేడా వస్తుంది. కాబట్టి ఏదున్నా మానిటర్కి ఒక 4 ఇది ఉంటుంది కదా, అలా కిందకి వెళ్ళిపోయి అక్కడే మైక్ పెట్టుకుని నాలో నా ఫ్రస్ట్రేషన్ తీసేసుకొని అలా తీసేసుకుని మళ్ళీ మైక్ పైకి అలా నవ్వుతూ పైకి వస్తాను. కామెడీ పరంగా మనీ పరంగా చూస్తే అందులో లాస్ట్ లో 3 నిమిషాలు ఆడవాళ్ళని పొగిడారు. అవును. ఇందులో ఎలా ఉంది? ఎవరి లైఫ్ లో అయినా కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేసి మనీ. సో ఒక లైఫ్ ని డిసైడ్ చేసేది ఒక మనిషిలో ఒక కష్టమైన ఏదైనా ఒక స్ట్రగుల్ వచ్చినా ఏదైనా తీసుకోవాలని ఎవ్రీథింగ్, ఎనీ రిలేషన్స్ కూడా మనీ చుట్టూనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. సో మనిషి లైఫ్లో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనీ కోసం పరిగెత్తాలా లేదా, గ్రీడీనెస్ అనేది ఉండాలా లేదా, సెల్ఫిష్నెస్ ఉండాలా లేదా, కన్నింగ్ ఉండాలా లేదా. సో మనీ తాలూకు ఉండేటువంటి అన్నీ డిస్కస్ చేసాం. సో మనీ అనే దాన్ని మనం ఎలా చూడాలి అనేది ఒక బ్యూటిఫుల్గా ఒక చిన్న దాంట్లో కనుక ఆడవాళ్ళ గురించి చెప్పినట్టు, సో దీంట్లో మనీ గురించి ఒక బ్యూటిఫుల్ చిన్న మెసేజ్ లాంటిది ఉంటుంది. మీరు చాలా సినిమాలు తీసినారు కదా, ఆ సినిమాలలో మీ వైఫ్ ఈ సినిమా చూసి చేతులు ఎత్తి దండం పెట్టింది అంటే ఏ సినిమాకి ఆమె ఫీలింగ్ ఎలా ఉంది? చేతులు ఎత్తి దండం పెట్టింది అంటే ఏ అర్థంలో అడుగుతున్నారు మీరు? అంటే అంటే మీరు దండం ఏ వేళ అయినా తీసుకోవచ్చు. ఏదో ఒక వేళ అయితే ఆన్సర్ చెప్తాను నేను. పాజిటివ్ అంటే చాలరా బాబు అనే, లేకపోతే అబ్బాయి ఏం తీసావురా అనే, అది ఏమనుకోవాలి. లేదు, యాక్చువల్లీ నాకు 2 వర్షన్స్ కావాలి. చాలరా బాబు అనేది లేదు, ఎందుకంటే అంత దారుణమైన సినిమా నేను ఇంకా తీయలేదు. హ్యాపీగా ఫీల్ అయిన ఫిల్మ్ అంటే, సపోజ్ సి మన ఏదంటారు కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు, మన ఇంట్లో వాళ్ళందరికీ మనం చేసిన ఏ సినిమా అయినా వాళ్ళకి బాగా నచ్చుద్ది. సో కాబట్టి ప్రతి ఫిల్మ్ తను ఎంజాయ్ చేసి, అంటే నేను పాజిటివ్ వేలని అడిగాను అంటే ఆమెకు బాగా నచ్చింది. బాగా నచ్చిన ఫిల్మ్ అంటే F2 బాగా నచ్చింది, తను బాగా ఎంజాయ్ చేసింది. అనిల్ గారి మీద వచ్చిన
బెస్ట్ గాసిప్. నేను కుటుంబ కథా చిత్ర సినిమాలు తీసే దర్శకుని పట్టుకుని మీరు గాసిప్స్ అంటే నేను ఏం సమాధానం చెప్పండారు? ఒక గాసిప్ మీరు నా గోష్ట అడగొచ్చా? మీరే చెప్పండి. మనందరం మీరందరం మనం ఒక ఫ్యామిలీ, F2 ఫ్యామిలీ కాబట్టి మీరు అలాంటి ప్రశ్న అడగకుండా నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చేయండి. ఈ ఫీల్డ్ లోకి డైరెక్టర్ అవుదామని వచ్చారా, లేకపోతే ఏది మీ లిమిట్, ఏంటి మీ బోర్డర్? అసలు ఫస్ట్ ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాను, ఏమవుదాం అనుకున్నాను క్లారిటీ లేదు. అంటే మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు డైరెక్టర్గా ఉండేవారు అప్పుడు, ఆయన ఉన్నారు కదా, ఆయన పట్టుకుని వచ్చేద్దాం, ఇక్కడ ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి అనే ఫీలింగ్లో ఉండే. బట్ బీటెక్ చేసేటప్పుడు అక్కడ ఏదో ఒక స్కిట్ చేశాను నేను. స్కిట్ చేసినప్పుడు అక్కడ స్టేజ్ మీద నన్ను డైరెక్టర్ని పిలిచారు, ఆ సౌండ్ నచ్చింది, ఇంకంతే ఫిక్స్ అయిపోయారు. మీరు కళ్యాణ్ రామ్తో పటాస్ మూవీ తీశారు, అదే టైంలో ఎన్టీఆర్ అదే స్టోరీ లైన్తో టెంపర్ మూవీ తీశారు, సో ఏమన్నా డిఫరెన్సెస్ అట్లా వచ్చాయా? 100% డిఫరెన్సెస్ ఏం లేదండి. అంటే జరిగేటప్పుడు టాపిక్ వచ్చింది, ఇద్దరు బ్రదర్సే కాబట్టి టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్పాను కళ్యాణ్ గారికి, సేమ్ స్టోరీస్ అయినా నాకంటే నాకు పూరి గారి మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాను. ఎందుకంటే నాలా ఆయన తీరు సినిమా, ఎందుకంటే ఆయనకు మార్క్ ఉంది, ఆయనకు స్టైల్ ఉంది, కాబట్టి అస్సలు భయపడాల్సిందేం లేదండి. పూరి గారు తన డైలాగ్స్ తోటి దాన్ని వేరేలా ట్రీట్ చేస్తారు, సో నేను ఒక స్టైల్లో ట్రీట్ చేస్తున్నాను కాబట్టి. అంటే ఏ ఒక్కరి విజన్ ఒకలా ఉండదు. అంటే సపోజ్ మీరు ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆవిడ ఒకలా అడుగుతారు, మీరు ఒకలా అడుగుతారు, సో ఇద్దరు మ్యాచ్ అవ్వరు కాబట్టి ఏ కథ ఎవరు తీసుకున్నా కూడా ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్తో అసలు ఏమనిపించింది. హీరోస్ ఏమైనా పార్టీస్ ఇలా చేసుకుంటారు కదా, మీరు మాత్రం ఎక్కడ ఏ పార్టీలో కనిపించారు? ఎందుకు మీకు ప్రైవేట్ పార్టీ చేసుకుంటారు? ఇందాక ఇవిడ అడిగారు కదా గాసిప్ అని, అంటే అది కూడా కాదు. అంటే సపోజ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇట్స్ చాలా చిన్న ప్రపంచం ఇది. సో మనం పార్టీకి వెళ్ళే ఇక్కడ ఏదో మాట్లాడతాం, సరే ఏదో సరదాగా జోక్ వేస్తాం, అది ఇది తీసుకెళ్ళి ఇంకోరు ఇంకోలా చెప్తారు, ఇంకోరు ఇంకోలా చెప్తారు. అసలు టోటల్గా అదేంటంటే ఇటు నుంచి వెళ్ళి అసలు చేరాల్సిన చోటకి ఇంకోలా చేరుద్ది. సో మనం వెళ్ళటం ఎందుకు, మాట్లాడటం దేనికి, బుక్ అవటం దేనికి, అసలు ఎందుకు ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటాం? నా పని నేను ఇది పని అయిపోవటం ఇంటికి వెళ్ళిపోవడం. మీ ఆవిడకి చెప్పిన బెస్ట్ అబద్ధం ఏం? పర్వాలేదు, అబద్ధం అంటే ఎందుకులేండి ఇప్పుడు. అంటే సినిమాకి తను తీసుకెళ్లకుండా వెళ్తే ఫీల్ అయిపోద్ది. సో కాబట్టి మార్నింగ్ షోస్ ఒక్కొక్కసారి ఆఫీస్ అని చెప్పి మార్నింగ్ షో వెళ్ళిపోతాను, ఎందుకంటే తనకి రిలీజ్ మార్నింగ్ షోస్ కి ఆ జనాల మధ్యలో ఏమొస్తుందో, ఈవినింగ్ బాగుంటే ఈవినింగ్ తీసుకెళ్దాంలే అనుకుంటాం. ఒక్కోసారి ఏంటంటే ఆఫీస్కి అని చెప్పి మార్నింగ్ షో సినిమాకి వెళ్ళి ఈవినింగ్ చెప్తా, చెప్పకుండా ఉండను, ఆ టైంకి చెప్పి ఈవినింగ్ రివీల్ చేస్తా, బాగుంది సినిమా అంటే ఎప్పుడు వెళ్ళామంటే పొద్దున వెళ్ళానని చెప్తాను. ఈ స్టోరీ అంటే చాలా మందికి చెప్పారు మీరు, ఎట్లా అసలు రవితేజ గారిని సెలెక్ట్ చేసుకున్నారు? చాలా మంది ఎందుకు రిజెక్ట్ చేశారు? ఫస్ట్ రామ్తో అనుకున్నాం, రామ్తో అనుకున్నప్పుడు అది చిన్న బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిలిమ్స్ చేయకూడదు అన్న యాంగిల్లో తను ఆగాడు. తర్వాత తారక్ గారికి చెప్పాను, బట్ తారక్ గారికి అప్పటికి లైనప్లో ప్రాజెక్ట్స్ కంటిన్యూస్గా ఉన్నాయి, సో నాకు స్లాట్ కుదరలేదు, సో అందుకని ఇంకా రవితేజ గారికి. అనిల్ గారు ఇప్పుడు ట్రిపుల్ టీమ్ తో మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, అప్పుడు ఒక పెద్ద లిస్ట్ తీసుకొచ్చారు కదా, వాళ్ళందరికీ టికెట్లు దొరికాయా? నిజంగా టు బి హానెస్ట్ అంతే లిస్ట్ నాకు ఫోన్స్ వచ్చినాయి, అంత లిస్ట్ లో అట్లీస్ట్ ఒక సగం అన్నా ఇప్పించా ఆ రోజు, చాలా మందికి టికెట్స్ ఆయన అడిగిన వాళ్ళందరికి. సో అంతే, ఎగ్జాగరేషన్ లేదు, నేను ఎంత లిస్ట్ రాసుకోలేను అంత లిస్ట్ అడిగాను నన్ను టికెట్స్. ఉగాదిలో ఇప్పుడు అన్ని కలిస్తేనే ఉగాది పచ్చడి అవుతుంది, సో ఇందులో కారం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీ లైఫ్ లో కారం అనగానే మీకు గుర్తుకొచ్చిన సంఘటన ఏంటి? అంటే ఏదైనా అంటే నేను దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసుకు తీసుకోను. సో ఎనీథింగ్ అంటే ఒకటని సి అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి వెళ్ళే ప్రాసెస్లో, అంటే కెరియర్ పరంగా కాకపోయినా కూడా ఎనీథింగ్ పర్సనల్ లైఫ్ ఆర్ చేసేటప్పుడు షూటింగ్లు అవ్వచ్చు, మనం హ్యాండిల్ చేసేటప్పుడు హీరోలతో అవ్వచ్చు, ఎక్కడో చోట మనం ఏదో చోట హర్టింగ్ మూమెంట్స్ జరుగుతూనే ఉంటాయి. వాటిని ఏంటంటే నేను అసలు ఫస్ట్ కారం అనే ఫీల్ అవును, అసలు ఫస్ట్ అది నేను దాన్ని నేను అలా ఫీల్ అవును, పాజిటివ్గా తీసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోవటం. రైట్. అనిల్ గారు మీరు అమ్మ కూచా నాన్న కూచా? ఎక్కువగా అమ్మతో అటాచ్ చిన్నప్పుడు, అక్క నాన్నతో అటాచ్డ్. సో అమ్మ కూచి అంటాం కంటే అమ్మ అసలు పెంపకం మామూలు పెంపకం కాదు, అంటే చాలా. అప్పుడు నేను తెలంగాణలో పెరిగాను, అక్కడ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నాను నాకు వచ్చే టైంకి. సో చెప్పులు వేసుకెళ్ళకపోయినా అసలు అంత ప్రేమగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం అంత భయం ఉంటుంది అమ్మతోటి. సో అమ్మ బాగా, నాన్న ఇంకా పెరిగే కొద్దీ ఇక ఫ్రెండ్ లాగే, సో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం ఫాదర్ నేను. సినిమాలు ఎక్కువగా ఆయన చూపించేవాడు నాకు, సినిమాల మీద ఇంట్రెస్ట్ అవడానికి కారణం నాన్న, బాగా చూపించేవాడు. అప్పట్లోనే మేము విలేజ్లో ఉండేవాళ్ళం కర్నూలు దగ్గర, మహబూబ్ నగర్ డిస్టిక్లో మేము ఉండే ప్లేస్కి కర్నూలు దగ్గర, కర్నూలు ఆనంద్ థియేటర్ ఏదో తెలియదు,
గ్యాంగ్ లీడర్ ఈ సినిమాలకి లోనా మీద వెళ్ళిపోయి అప్పట్లోనే లైన్లో పెద్ద పెద్ద లైన్లో నుంచి టికెట్లు కొని మరి ఆయనే తీసుకొచ్చి సినిమా చూపించారు. సో కాబట్టి అమ్మ బాగా అటాచ్డ్, నాన్న బాగా ఫ్రెండ్లీ. రైట్, మీరు ఇప్పుడు హిట్ డైరెక్టర్ అయిపోయారు, మంచి సినిమాలు తీస్తున్నారు, ఒక్కటి కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు మీ నాన్నగారి ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ అండి ఆయన. అంటే టు బీ హానెస్ట్ ఎలా ఉంటుందంటే, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ అంటే ఆయనకి పిచ్చి ఎగ్జైట్మెంట్. అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే నాన్నగారికి ఎవరెవరినో తెలిసిన ద్వారా వెళ్ళి షూటింగ్ చూసి వచ్చాడు. 1990s 89 టైంలో బిల్ రాజా షూటింగ్ వెళ్ళి వచ్చాడు. సత్య వెంకటేష్ గారు నేను డైరెక్ట్ చేస్తే ఆయన వచ్చి షూటింగ్ స్పాట్కి వచ్చాడు. సో అది లైఫ్ చూసారా, సైకిల్ అది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, నా సినిమా ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు వచ్చేస్తారు హైదరాబాద్. వచ్చేసి షెడ్యూల్ ఉన్న నాళ్ళు వచ్చి హ్యాపీగా ఆర్టిస్టులతో అందరితో మాట్లాడుతూ వాళ్ళకి నాకు పచ్చళ్ళు ఇంటి దగ్గర నుంచి ఉన్న కర్రీస్ గిర్రీస్ అందరికీ ఇస్తూ బాగా ఆర్టిస్టులతో మింగిల్ అయిపోతాడు. ఇట్స్ లైక్ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ఉంటాడు. జీతం లేదు, నన్ను ఒకసారి తిడుతుంటాడు, తిట్టా పోయి తొందరగా అంతసేపు తింటావు పోరా అంటాడు. శిరీష్ గారు మీ నాన్నగారు ఉంటే చాలా బాబు సెట్ లో నేను రాకర్లేదు. రాజుగారు శిరీష్ గారు భోంచేసి ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవడానికి ఏ పోరా పోయి తొందరగా. మీ హాబీస్ ఏంటి? మీ బెస్ట్ వెకేషన్ ఏంటి? వెకేషన్ అంటే పిల్లలతో ఫ్యామిలీతో ఎప్పుడైనా టైం స్పెండ్ చేయడానికి వెళ్ళాలంటే అది ప్లాన్ చేసుకుంటాం. బట్ టు బి హానెస్ట్ 2015 నుంచి ఇంతవరకు మేము వెకేషన్కి వెళ్ళడానికి టైం దొరకలేదు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్, ఈ సినిమా అయిపోయింది ఇంకో సినిమా. సో ఈ ఇప్పటి నుంచి ఈ ఫిల్మ్ తర్వాత నుంచి సపోజ్ బాలయ్య గారి సినిమా నుంచో ఏదో ఒకటి ఒక అట్లీస్ట్ ఒక ప్లాన్ చేసుకోవాలి, లేదంటే ఇంకా అసలు కాబట్టి ఇంట్లో కూడా కష్టంగా ఉంది పరిస్థితి. సో మూవీస్ కోసం అని చెప్పి లేట్ నైట్ హీరోయిన్స్ తో మాట్లాడుతూ ఉంటారు కదా ఫోన్ కాల్స్, సో మీ ఆవిడ చూసినప్పుడు మీరు ఎలాంటి అబద్ధాలు చెప్తారు అంటే తను ఫీల్ అవుతుంది అని చెప్పేసి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వెళ్ళాక ఫోన్ లో మాట్లాడటం అనేది ఉండదు. ఏదన్నా కూడా లేట్ నైట్స్ ఎందుకు మాట్లాడతాం, డే టైమ్ లో మాట్లాడతాం కదా. నెక్స్ట్ డే షూట్ గురించి లేట్ నైట్స్ వాళ్ళు ఎందుకు చేస్తారు? కో డైరెక్టర్లు ఉన్నారు, యాంకరింగ్ కూడా చేస్తున్నారు. అంటే మన త్రిపుల్ ఆర్ చేసిన, సో మీ వాయిస్ కూడా నాకు చాలా స్వీట్ గా అనిపిస్తుంది. మీరు మీ వైఫ్ కోసం ఏదైనా సాంగ్ పాడినారా? పాడితే మా కోసం ఒక 2 లైన్స్ అట్లా హమ్ చేయరా? 2 లైన్స్ అంటే నాకు నచ్చిన లైన్స్ పాడతాను. సో మురారిలో నాకు నచ్చిన లైన్స్ అది సీతారామ శాస్త్రి గారు రాశారు. కస్తూరిలా మారి నీనుదుటనే చేరి కడదాకా కలిసుండనా, కన్నీరులా మరి నీ చంపపై జారి కలతల్ని కరిగించనా. మీ పర్సనల్ లైఫ్ నుంచి మీ వైఫ్ తో మీకు ఉన్న ఏదన్నా ఓ మూమెంట్ ని సినిమాల్లో పెట్టారా? పెట్టాంగా, F2 లో బోల్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి F2 లో. F2 లో అంటే ఒకటి ఏ టాపిక్ వచ్చినా ఒక టాపిక్ సర్ఫ్ ఎక్సెల్, ఏ ఇష్యూ అన్నారు అని ఒక ఇష్యూ మాట్లాడతారు, అది ఎప్పుడో ఒకటి ట్రిగ్గర్ అయి ఉంటుంది. సో అది అందరే అమ్మా, అందరిలో జరిగేదే. మియా మియో పిల్లి మిల్క్ బాయ్ తో పెళ్లి, సో ఇవాటికి మీకు స్ట్రైక్ అయిపోయి ఉంటుంది, స్ట్రైక్ అయ్యి ఆల్రెడీ ఫీడ్ అయ్యి ఉంది మీ మైండ్ లో. అంటే మహేష్ బాబు గారితో మూవీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే ఆనందం కంటే కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది. అది హిట్ చేయాలి మూవీ, అది నిలబెట్టుకోవాలి అని ఉంటుంది కదా, కొంచెం టెన్స్ ఫీల్ అయ్యారు? ఆయన ఎక్కువ బిలీవ్ చేశారు మహేష్ గారు. సో అంటే ఆయన డైరెక్టర్ బ్లైండ్ గా నమ్మేస్తారు, ఒక కథ నచ్చిందంటే చాలు. సో ఆ బిలీఫ్ ఎలా ఉంటుందంటే, అమ్మో ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బాస్టర్ కొట్టాలని అంత భయం వచ్చేస్తుంది మనకి, అంత బిలీవ్ చేస్తారు ఆయన. సో ఆయన చేత కూడా నేను ఒకటే అడిగాను, సార్ నాకు ఒక రిక్వెస్ట్ ఉంది ఏంటంటే, డ్యాన్స్ ఒకటి మీరు ఒక సాంగ్ మాత్రం, ఇంతకుముందు సినిమాల నుంచి ఈ సినిమా చాలా ఎక్స్క్లూజివ్గా కనపడేలా ఒకటి అంటే ఆయనకు నచ్చేసాను నేను విపరీతంగా. ఆ షూటింగ్ అట్మాస్ఫియర్లో పనిచేసి నీకోసం ఈ సినిమాలో ఒక సాంగ్ చించేస్తానండి అన్నాడు. అన్నట్టుగానే మైండ్ బ్లాక్ సాంగ్, అసలు మామూలుగా చేయలేదు డ్యాన్స్. మీరు ఎప్పుడైనా వంట రూమ్లోకి వెళ్ళినారా? అంటే మీ వైఫ్ కి తలనొప్పి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు టీవీ పెట్టడం? అంటే మా ఆవిడకి సపోజ్ 102 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నా కూడా వంటగదిలోకి నన్ను వెళ్ళలేదు, ఎందుకంటే నేను వంటగదిలోకి వెళ్తే ఆవిడ ఇంకో రోజు వంటగదిలోకి వెళ్ళకుండా చేస్తాను కాబట్టి ఆ భయం ఉంది. కాబట్టి నీకు దండం పెడతాను, వంటగదిలోకి వెళ్ళకు, ఏదన్నా నేనే చూసుకుంటాను. లేదు అంటే నాకు అసలు వంట రాదు, ఏదైనా ట్రై చేసినా కూడా అక్కడ అంతా చెడగట్టేసి వచ్చేస్తాను కాబట్టి అదే వచ్చేది. అదే మాట్లాడి చేయగలిగిన ఒక ఏకైక వంట అదే, చాలా ఈజీ థింగ్ కూడా, అది కూడా ట్రై చేశాను, దాని వల్ల కూడా గ్యాస్ స్టవ్ ఆ పెన్ అన్ని నాశనం అయిపోయినాయి కాబట్టి ఆ ఛాన్స్. రైట్, మీ కట్టప్ప ఎలా ఉన్నారు? నా కట్టప్ప ఎవరు? మీ మీద చెయ్యేశారని ఒకళ్ళ తల పగలు కొట్టేసి నెత్తురు కళ్ళ చూసిన మీ బెస్టీ చిన్నప్పుడా?
వాడు కరెక్టే, వాడు ఇప్పుడు రాజేష్ అని వాడు కువైట్లో ఉన్నాడు హ్యాపీగా, స్టిల్ టచ్లోనే ఉన్నాం, మా స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటాడు, వెరీ క్లోజ్ బడి. హ్యాపీ నా కట్టప్ప బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇప్పటికీ కట్టప్పలాగే ఉన్నాడు. సుప్రీం, పటాస్, F2, రాజాది గ్రేట్ ఇలా ఉన్నాయి. అంటే తెలుగు ఎక్కడ కనపడుచున్నట్లేదు, ఎందుకని? ఒక్కటే తీసాను సర్లేరు నీకెవరు అనుకుంటా, ఒకటే తెలుగు టైటిల్, మిగతా అన్ని అలాగే సెట్ అయినాయి. మరి దాంట్లో ఏమైనా సెంటిమెంట్ ఉందా మీకు? సెంటిమెంట్ ఏం లేదు, సెంటిమెంట్ అయితే సర్లేరు కూడా పెట్టాలిగా, పెట్టలా ఒకటే కదా, అది బ్రేక్ చేద్దామనే సర్లేరు పెట్టాను. సో మళ్ళీ ఫ్రాంచైజీ కాబట్టి తప్పలేదు F3, మళ్ళీ ఇప్పుడు F3 టైటిల్ మారిస్తే ఫ్రాంచైజీకి ఇది కష్టం. సో మీ లైఫ్ లో వరు అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? క్రికెట్ అంటే బాగా ఇష్టం, ఏదో ఆడదామని వెళ్తాను గ్రౌండ్కి, ఒక్కడు కూడా కరెక్ట్గా బాలేయడు అది కొట్టేటట్టు. సో బ్యాట్ పట్టుకొని ఒక్కరోజన్నా గ్రౌండ్ దాటి సిక్స్ కొట్టాలని కోరిక నాకు. సో అడుక్కుంటాను ఒక్కోసారి. సో అలాంటి సిచ్యువేషన్ నిజంగా చెప్పాలంటే అది కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్. సో క్రికెట్ వెళ్ళినప్పుడు బాగా ఆడాలనుకుంటాను నేను, కాకపోతే దయచేసి నా కోసం మంచి బంతులు ఏంటరా అని అడుగుతాను, అది కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్. ఈ ఉగాది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? సో ఈ ఉగాది నాకు చాలా హ్యాపీగా ఉంది, సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. సో గోయింగ్ టు దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి సినిమా చూపించి, సో ఒక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సో ఈ 1.5 మంత్స్ 2 మంత్స్ క్రూషియల్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్. సో May 27th టార్గెట్ పెట్టుకొని, ఒక మిషన్ May 27 లాగా టార్గెట్ పెట్టుకొని ఈ ఉగాది నుంచి F3 టార్గెట్తో పనిచేయబోతున్నాం. సో ఖచ్చితంగా అన్డౌటెడ్లీ F2ని ఎంత బాగా ఎంజాయ్ చేశారో అంతకంటే బాగా F3 కూడా ఎంజాయ్ చేయబోతున్నారు. సో May 27th మాత్రం పక్క, ఈ 2.5 సంవత్సరాల పాండమిక్లో మీరు చూసిన ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వస్తారు, అన్నీ పక్కన పెట్టేసి థియేటర్కి వచ్చి మీ ఫ్యామిలీతో సినిమా చూడటం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఉగాది మా వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఉగాదిలో షడ్రుచులు ఉంటాయి, ఆ షడ్రుచులు జీవితాన్ని కన్వయించుకుంటే వాటిని ఎట్లా డిఫైన్ చేస్తారనేది ఒక్కొక్కళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. మీరు చాలా స్మార్ట్గా అసలు తీపి తప్ప ఇంకో రుచి దగ్గరకు రాకూడదని చెప్పారు, చాలా చాలా సూపర్ బా అన్సర్. సరే అలా అయితే ఓకే, కానీ షడ్రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి అవుతుంది లైఫ్ అంటే, అదే తయారు చేసుకొని తినేద్దాం. డన్. అనిల్ గారు, ఉగాది పచ్చడి ఈ షడ్రుచుల్లాగా మీరు కోరుకుంటున్న తీపి మాత్రమే ఈ ఏడాదంతా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు. Thank you so much. Nice. Very nice. Thank you. సో ఇప్పుడు వరకు నన్ను మీరు క్వశ్చన్స్తో షూట్ చేశారు కదా, సరే ఇప్పుడు నేను మీకు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. నా సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి. పార్దాయ, పటాస్, జింగ్ జింగ్, అమేజింగ్, సుప్రీం, ఇట్స్ లాఫింగ్ టైమ్, రాజాది గ్రేట్, అంతేగా అంతేగా, F2, ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, సరలేరు నీకెవరు. థ్యాంక్ యూ, బాగా గుర్తుపెట్టుకున్నాం మీ డైలాగ్స్. థ్యాంక్ యూ. ఏమండి, ఇది మగాళ్ళ ఆసనం కదా? ఓ, ఆడవాళ్ళకి ఆసనం అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ రీల్స్ జరుగుతున్న ప్రపంచంలో మీకున్నంత క్రియేటివిటీ ఎవరికి లేదు. ఎలాంటి స్టెప్పునైనా మీరు దాన్ని అటుదిప్పు ఇటుదిప్పుకు అద్భుతమైన స్టెప్ చేస్తున్నారు, కాబట్టి మీకు ప్రత్యేకం చెప్పకర్లేదు. దీన్ని ఇటుకో ఇటుకో అటుకో జరుపుకొని మీరే ఒక స్టెప్ వేసుకోండి. థ్యాంక్ యూ.